ఈ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వెంకటరెడ్డి గారు 166, 167 ఈ 217 అలాగే 34 నుంచి 37 ఈ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవి అంత సీరియస్ గా తీసుకోవాల్సిన సెక్షన్లు కాదు. కామన్ గా అందరి మీద పెట్టి సెక్షన్లే, దానికి ఏదో చంద్రబాబు గారు మంత్రి నారాయణ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తారు అంత అవసరం లేదు అనేది ఏం జరుగుద్ది అనేది నిన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే మీకు అర్థం అవుతుంది. అసలు నేరమే జరగలేనప్పుడు చంద్రబాబు గారిని నేరస్తుడిగా ఎలా పరిగణిస్తారు అనేది ఆయన చాలా సూటిగా వేసిన ప్రశ్న. నేరం జరిగింది కాబట్టి సిఐడి విచారణ చేసి ఆల్రెడీ కేసులు నమోదు చేసి నోటీసులు ఇచ్చింది, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఐపీసీ సెక్షన్ 120B రెండు విత్ 34, 35, 36 సంథింగ్ ఏదో ఉందో అది నేరపూరిత పథకం రచించినందుకు, కుట్రలో ఒక పనిని కుట్రపూరితంగా చేసినందుకు ఈ కేసు నమోదు చేస్తారు. అంటే ఇది ఒక నేరపూరిత పథకం, అంటే వాళ్ళ దగ్గర భూములు మనం కొనుగోలు చేసేటట్టుగా ఈయనే ముందు వ్యవహారం నడిపి మళ్ళీ ఆ భూములు ప్రభుత్వానికి చేసి వాళ్ళకి ఫ్లాట్లు కేటాయించినట్టుగా జియో ఏదైతే ఇచ్చాడో దీనికి సంబంధించింది. అంటే దీనికని కేసు యొక్క బలం బట్టి 2 సంవత్సరాల నుంచి 14 ఏళ్ల పాటు శిక్ష పడేటటువంటి అవకాశం 120B ఉంది. ఒక్కోసారి ఉరి శిక్ష కూడా ఈ సెక్షన్ కింద వేయొచ్చు. ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేసినప్పుడు ప్రూవ్ అయ్యేది 120B. నెక్స్ట్ కూడా 166 ఐపీసీ, అంటే పబ్లిక్ సర్వెంట్. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి సర్వెంట్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ సర్వెంట్ గా ఉండి చట్టాన్ని ఉల్లంఘించినట్టు మీకు ఏదైతే ఈ దీనికి సంబంధించిన అసైన్ ల్యాండ్ చట్టానికి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, అంతకుముందు ఒక జీవోని క్యాబినెట్ అప్రూవల్ తో తెచ్చారు, ఏదైతే ఇప్పుడు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఈ అసైన్ ల్యాండ్ ని ల్యాండ్ పూలింగ్ లోకి తీసుకుంటూ వాళ్ళకి ఏదైతే ఫ్లాట్లు కేటాయించేటటువంటి అంశం దానికి సంబంధించింది పబ్లిక్ సర్వెంట్ గా చట్టాన్ని ఉల్లంఘించినందుకు 7 ఏళ్ల పాటు సాధారణ జైలు తీసుకుంటారు. రెండవది తప్పుడు పత్రాలు సృష్టించి చట్టాన్ని అతిక్రమించినందుకు, అంటే మీకు తప్పుడు పత్రాలు ఏంటి ఇక్కడ అంటే వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ అనేది తప్పుడు పత్రం, దాని చూసి వీళ్ళు ఫ్లాట్లు ఎలా చేస్తారు కదా. దీని కింద ఐపీసీ 167 కింద 3 ఏళ్ల కఠిన కాలావధి ఉంటుంది. ఇంకొకటి ప్రభుత్వ ఆస్తిని నష్టపరిచే విధంగా చట్టాన్ని ఉల్లంఘించడానికి, అంటే ఐపీసీ 217 అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తి అంటే ఈ అసైన్ ల్యాండ్ అనేది ప్రభుత్వ ఆస్తి, దాన్ని ఈ రోజు వేరే వాళ్ళ ద్వారా మళ్ళీ తీసుకొని మళ్ళీ ప్రభుత్వం నుంచి మళ్ళీ డబ్బులు వాళ్ళకి ఫ్లాట్ రూపంలో ఇచ్చేటట్టంటే అక్కడ ప్రభుత్వాన్ని నుంచి ప్రభుత్వానికి మధ్య ఒక మీడియేటర్ లాగా చంద్రబాబు నాయుడు మధ్యలో నుంచి తెలియనట్టుగా మళ్ళీ వాళ్ళకే లబ్ధి చేకూర్చేటువంటి ప్రక్రియ చేశాడు. అంటే ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకోవాలి, ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకున్నందుకు మళ్ళీ ప్రభుత్వం పరిహారంగా ఇచ్చే విధంగా మధ్యలో మీడియేటర్లకు లబ్ధి చేకూర్చే విధంగా చేసినందుకు ఐపీసీ 217. ఇవన్నీ ఇంకోటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కాబట్టి బెయిల్ రాదండి ఫస్ట్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు అట్రాసిటీ అంటే ఒట్టి మనం ఎస్సీ ఎస్టీల్ని అంటే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబల్ దూషించినందుకే కేసు ఉందండి. వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేసినా కూడా, వాళ్ళ ఆస్తుల్ని బలవంతంగా లాస్తున్నా కూడా, వాళ్ళని మభ్యపెట్టు లేదంటే వాళ్ళకి ఒక వాళ్ళ మీద ఒక కుట్రపూరితంగానో వాళ్ళని వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసో లేదంటే వాళ్ళని ఇంకేదన్నా రకంగా లోబరుచుకోను అంటే వాళ్ళని వాళ్ళకి రకరకాల ఆస్తులు పెట్టు ఆ భూములు లాక్కున్నప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది వర్తించింది. అదే ఎస్సీ ఎస్టీ ల్యాండ్ సంబంధించినటువంటి అట్రాసిటీ దాని కింద ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కేసు నమోదు చేశారు. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏపీసీఐడి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సిఐడి ఆషామాషిగా ఏదో ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది తెల్లారి చంద్రబాబు నాయుడు గారిని ఏదో లోపలికి తీసుకెళ్లి బొక్కలు వేసేయాలని చెప్పి కేసు పెట్టింది కాదు. ఆల్రెడీ 25 ఫిబ్రవరి 25 అప్పటికి ఇంకా ఎన్నికలు జరగలేదు మున్సిపాలిటీలు ఇవన్నీ. ఫిబ్రవరి 25 ఆ రోజు వాళ్ళు విచారణ ప్రారంభించిన తర్వాత ఆల రామకృష్ణారెడ్డి గారు 24 ఇచ్చిన కంప్లైంట్ లో జీవో నెంబర్లు ఆల్రెడీ అది సమాచార ఎవరైతే జాన్సన్ అనే వ్యక్తి సేకరించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈయన ప్రొవైడ్ చేశాడు సిఐడికి. దీంతో మరీ ముఖ్యంగా ఎంతవరకు మాట్లాడుతున్నారు ఆల రామకృష్ణారెడ్డి గారికి ఆయన ఓసి ఆయనకి అసలు ఎస్సీ ఎస్టీకి ఎట్లా కంప్లైంట్ చేస్తాడని అది కూడా పబ్లిక్ కి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సార్ ఆల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రజాప్రతినిధి అంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఆయన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఆయనకి వచ్చి ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు ఆయన డైరెక్ట్ గా కూడా రిఫర్ చేసేటటువంటి అధికారం ప్రజాప్రతినిధికి ఉంటుంది. ఈవెన్ ఒక సర్పంచ్ గా ఉన్నప్పుడు ఆ సర్పంచ్ ఆ గ్రామంలో ఎవరైనా వచ్చి సమస్య ఉంది అని చెప్పుకుంటే డైరెక్ట్ గా ఎస్ఐకి సిఐకి ఫోన్లు చేశారు సర్పంచ్, నేను చెప్తున్నాను ముందు మీరు కేసు దాన్ని తీసుకొని విచారం చేయండి, ఇదిగో ఇట్లా మా వాళ్ళకి అన్యాయం జరిగింది ఇక్కడ మా దగ్గర ఇట్లా చేశారు
వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ఇప్పుడు చెబితే మళ్ళీ వాళ్ళ మీద దాడులు ఏంటి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరెవరు పేర్లతో సహా ఉన్నాయి, అవి బయటకు వస్తాయి. ఎవరెవరు కంప్లైంట్ ఇచ్చారో విత్ ఆధారాలతో ఉన్నాయి. ఇప్పుడు అసలు ఎవరు ఇచ్చారో తెలియదు, ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో పేర్లు రాయలేదు అని చూస్తున్నారు కదా వీళ్ళందరూ. అన్ని ఉన్నాయి, ఇచ్చినటువంటి వ్యక్తులు, వాళ్ళకి సంబంధించినటువంటి భూములు ఎక్కడున్నాయి, ఏ భూమిని ఎవరు తీసుకున్నారు ఆ రోజు, వీళ్ళకి ఎందుకు ఆ రోజు పరిహారం రాలేదు, ప్రభుత్వం వీళ్ళకి ఎందుకు ఫ్లాట్ ఇవ్వలేదు, వీళ్ళకి పరిహారం రాకుండా వేరే వాళ్ళ వ్యక్తులకు ఎందుకు వెళ్ళింది పరిహారం, మొత్తం లిస్టుతో సహా ఉంది. అది సిఐడి దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా చెప్తారు ఎవరో వచ్చింది అనేది. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని ఉండదండి. నిజంగా మేము భయపడ్డా ఏ రోజు, మేము ఆ రోజు తప్పు చేయలేదు కాబట్టి. మేము ధైర్యంగా ఆ రోజు మా నాయకుడు మీద తప్పుడు కేసులు పెట్టి మేము ఎదుర్కొన్నాం. మీరు తప్పు చేశారు కాబట్టి ఈ రోజు న్యాయస్థానాలకు వెళ్ళి ఈ ఎఫ్ఐఆర్ ని పూర్తిగా స్క్వాష్ పిటిషన్ చేయటం ఇవన్నీ చేస్తున్న మీరు కాబట్టి అది ఎవరు తప్పు చేశారు అని ప్రజలకు తెలుసు. కానీ అంటే మీరన్నట్టు 14 ఏళ్ళు జైలు శిక్ష లేదంటే 3 ఏళ్ళు జైలు శిక్ష ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో సాధ్యమయ్యే పనేనా? ఇప్పటికైనా చాలా కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు. ఎప్పుడో లక్ష్మీ పార్వతి గారు వేసిన కేసు స్టే మీద ఇంకా నడుస్తోంది, ఇంకా దానికి విచారణ కూడా లేదు. ఇప్పుడు దీని మీద కూడా సవాల్ చేయబోతున్నారు, హైకోర్టుకి వెళ్ళబోతున్నారు. ఒకవేళ స్టే అనేది తెచ్చుకుంటే విచారణను ఎదుర్కొనకపోతే ఇంకా దోష నిర్దోష అనేది కూడా తెలియని పరిస్థితి, తర్వాత జైలు శిక్ష సంగతి. సార్ ఇప్పుడు మేము ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయంగానే సవాల్ ఇస్తుంటా ఉన్నాం. న్యాయస్థానాలకు వాళ్ళు వెళ్తున్నారో తప్పలేదు, అది వాళ్ళ రైట్, అది వెళ్ళొచ్చు, తప్పేం లేదు. దానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరైనా న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని నువ్వు నిజంగా ఒక మగాడి అయితే నీ మీద ఇప్పటి వరకు ఇన్ని కేసులు నమోదైనప్పుడు ఎప్పుడూ కూడా నువ్వు దమ్ముగా న్యాయస్థానాల్లో ఎదుర్కోలేదు. ఇప్పుడు నీ రాజకీయ జీవితం పూర్తిగా అంతమైపోయి ఇంకా నువ్వు ఇవాళ రేపు అనే పరిస్థితుల్లో, నీ వయసు కూడా అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక నీతిగా నిజాయితీగా నువ్వు ధైర్యంగా ఎదుర్కో. ముందు విచారణ జరిగితే నువ్వు నిజంగా తప్పు చేయకపోతే నిర్దోషిగా బయటకు వస్తావు కదా. నిజంగా తప్పు చేసావు కాబట్టి నువ్వు ఈరోజు న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకోవాలని ప్రయత్నిస్తా ఉన్నాం. ఏం గ్యాగాడు సార్, మనం ఇది చూస్తే అమరావతిలో గ్యాగాడులు ఇచ్చారు సాక్షాత్తు దమాలపాటి శ్రీనివాస విషయంలో మీడియాలో కూడా రాకపోలేదు అని చెప్పి ఏం గ్యాగాడులు ఇచ్చారో చూసారు కదా. దాని మీద సుప్రీంకోర్టే ఎలా ఎలాంటి రియాక్షన్ ఇచ్చిందో మీరు చూసారు కదా. సో ఖచ్చితంగా ఒకటైతే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు కాదండి, దీని వెనక ఇంకా చాలా మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ చైర్మన్ హోదాలో ఆ రోజు కేబినెట్ తో సంబంధం లేకుండా ఏదైతే ఈ జియో జమర్ 41 ఇష్యూ చేశారో దానికి సంబంధించి వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి ఆ రోజు మాజీ పురపాలక శాఖ మంత్రిగా మున్సిపాలిటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ నోటీస్ ఇచ్చారు. అసలు దీని వెనక ఈ భూములు కొనుగోలు చేయించిన ఉన్నారు కదా, అసలు వాళ్ళు అసలు ఈ భూములు కొనుగోలు బినామీలు అడ్డం పెట్టుకొని భూములు కొనుగోలు చేసి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి తర్వాత జీవో ఇప్పించడంలో ఉన్నటువంటి మధ్యవర్తులు చాలా మంది ఉన్నారు కదా, అది మాజీ మంత్రులుగా వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా వస్తారు. ఆ చంద్రబాబు నాయుడు ఒక్కడే అరెస్ట్ అవ్వడు దీంట్లో. ఈ ఈ కేసు విచారణ గానీ పూర్తయితే అంటే ఈ రోజు ఒకరోజు తవ్వదు కదా, ఇది కాలం తరబడి కష్టంగా పట్టింది. ఈ కేసు విచారణలో మరికొంతమంది నోటీసులు రాబోతా ఉన్నాయి. దీంట్లో నారా లోకేష్ కూడా నోటీసులు రాబోతా ఉన్నాయి. నెక్స్ట్ నోటీస్ వచ్చేది ఖచ్చితంగా నారా లోకేష్ పత్తిపాటి పొలారా వీళ్ళందరికీ రేపు నోటీసులు సిఐడి అధికారులు ఇవ్వబోతా ఉన్నారు. ఎవరైతే ఈ భూములు అసైన్ లాండ్ దగ్గర భూములు కొనుగోలు చేయించిన వ్యక్తులు వీళ్ళ బినామీలు కాబట్టి వాళ్ళు వాళ్ళ కూడా వాళ్ళకి నోటీసులు వెళ్తాయి. వాళ్ళ వెనకాల వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆధార్ ట్రాన్సాక్షన్స్ కూడా మొత్తం ఈ రోజు ఐటీ ఏపీ ఐటీ వాళ్ళు చూస్తా ఉన్నారు దానికి సంబంధించి. సో ఇవన్నీ కూడా రేపు పొద్దున బయటకు వస్తాయి. అయితే ఫైనల్ గా ఒక విషయం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, దీని వెనక అసలు ప్రభుత్వం ఆశించింది ఏంటి? ఒకవేళ ఆల్ రామకృష్ణారెడ్డి గారు దగ్గరికి రైతులు వచ్చి వాళ్ళు ఫిర్యాదు మేరకే ఆల్ రామకృష్ణారెడ్డి గారు ఫిర్యాదు చేస్తుంటే గనక రేపొద్దున్న రైతులకు మీరు మీ ప్రభుత్వం చేయబోయే న్యాయం ఏంటి? అంటే అసైన్డ్ భూములు కోల్పోయిన వాళ్ళందరికీ మళ్ళీ ఆ భూములు కేటాయింపు జరుగుతుందా, లేదంటే ఇది మామూలుగా మీరు వాళ్ళు ప్రతిపక్షం అధికార పక్షం కొట్టుకున్నట్టు ఇది కేసుల ద్వారానే నడుచుకుంటూ వెళ్ళిపోతుందా? అసలు ఏం జరగబోతుంది రైతుల విషయంలో, ఏం జరగబోతోంది సార్? మా ప్రభుత్వం ఒకటే సార్, అర్హులైన వాళ్ళ ప్రతి ఒక్కరికి మేము ఏదైతే పథకాలు అందాలనేది మా ప్రభుత్వం. అర్హులైనటువంటి అసైన్ దారులకి ఒరిజినల్ గా ఫ్లాట్లు అందాలి. అదే విధంగా ఎవరైతే అర్హుల్ని మోసం చేసి అర్హుల్ని మభ్యపెట్టి కొన్ని మీడియా సంస్థల ద్వారా కూడా తప్పుడు ప్రచారాలు చేయించి ఏదైతే అర్హుల దగ్గర అనర్హులు తీసుకొని అనర్హులు ఫ్లాట్లు పడ్డారో వాళ్ళకి శిక్ష పడాలి. ఈ విధంగా చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడాలి. ప్లస్ అర్హులకి ఏదైతే అవన్నీ కూడా చేరాలి. లేదు అసైన్ ల్యాండ్ చట్టం ప్రకారం ఏముంటుంది, అర్హులుగా అందకపోతే అది ప్రభుత్వం దగ్గర ఉండాలి. అంటే అసైన్ ల్యాండ్ చట్టం ప్రకారం, వెంకటరెడ్డి గారు అసైన్ ల్యాండ్ చట్టం ప్రకారం అమ్మడం కూడా నేరమే కదా, అలవాటు అలా అటువంటి అప్పుడు భూములు తీసుకుని అమ్మిన రైతులు కూడా వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారేమో. అప్పుడు ఏంటంటే దానికి ప్రభుత్వానికి చెప్తుంది,
ఆ డైరెక్టర్ ప్రభుత్వానికి. ఏదైతే దాని తర్వాత అమెండ్మెంట్ చేసినప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైమ్ లో కూడా దాని తర్వాత దాన్ని కొంత అమెండ్మెంట్ చేశారు. ఒకవేళ అమ్మటం కానీ ఎవరైతే కొంటం కానీ చేసినప్పుడు ఆ అమ్మిన వాళ్ళకి భూమి పోయిద్ది హక్కుదారు ఉండదు. కొనుగోలు చేసిన వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి. ప్లస్ ఆ భూమి ఏదైతే ఉందో అది సాగు భూమా లేదంటే ఇంకేదన్నా ఫ్లాట్ లా అని ప్రభుత్వం చెప్పాలని చెప్పి అప్పుడు తీసుకొచ్చారు. సో దాని ప్రకారం ప్రభుత్వం అప్పుడు వాళ్ళ నిజంగా తెలియకుండా మోసాలు చేసి కొంత కొంత ఏంటంటే భయభ్రాంతులు గురి చేసి బెదిరించి తీసుకుంటారు. కొంత ఆ బెదిరించి తీసుకున్నప్పుడు పాపం వాళ్ళు తప్పు ఉండదు. ఇప్పుడు దళితులుగా వాళ్ళు ఎలా ఉంటుందంటే సార్ వాళ్ళని ఇక్కడ వచ్చి వీళ్ళు బెదిరించినప్పుడు ఏంటంటే వాళ్ళు భయపడిపోయి కొన్ని అంశాల్లో వాళ్ళకి అగ్రిమెంట్ రాయాల్సి వచ్చిన పరిస్థితులు ఉన్నాయండి. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా. అప్పుడు నిజమైనటువంటి ఇప్పుడు వాళ్ళు నిజంగా అమ్ముకున్నారు అనుకోండి వెళ్ళి డబ్బులు తీసుకొని. సో వాళ్ళకి చెందకూడదు, అది అమ్మిన వాళ్ళకి చెందకూడదు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఈ 530 ఎకరాలు ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా యాక్ట్ ప్రకారం అయితే హక్కును కోల్పోవాలి. మరి ఎసైన్ భూములు పొందే హక్కును కోల్పోవాలి. ఆ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా మళ్ళీ అర్హులైన వాళ్ళకి ఇచ్చుకుంటారు అనేది ప్రభుత్వం ఇష్టం. కానీ ముందైతే వాళ్ళు హక్కును కోల్పోవాలి. వాళ్ళ మీద కూడా మరి యాక్షన్, వాళ్ళ మీద కూడా మరి యాక్షన్ ఏమైనా ఉంటుందా ఏంటి నెక్స్ట్? వాట్ నెక్స్ట్? అంటే వాళ్ళు ఖచ్చితంగా కొనుగోలు చేసిన వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది అండి. దీంట్లో కొనుగోలు చేసిన వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అమ్మిన వాళ్ళకి ఆ హక్కు కోల్పోతారు. కానీ ఇక్కడ అమ్మలేదు, కొంతమంది బలవంతంగా తీసుకున్నారు. అదే అదే అవును, కొంతమంది మభ్య పెట్టి బలవంతంగా వాళ్ళకేదో 10,000 20,000 ఏదో ఇచ్చేసి మీకు అసలు రేపు గవర్నమెంట్ మీకేం ఇవ్వదు లేదంటే మీ అంత చూస్తా మీరు ఇవ్వకపోతే అట్లా భయప్రాంతం గురి చేసి వాళ్ళు అక్కడ లోకల్ లీడర్ల ప్రోత్సాహంతో కొంతమంది అధికారుల ప్రబలంతో కూడా చేశారు. చేసినప్పుడు పాపం నిజంగా హక్కుదారులు కూడా కోల్పోతారు కదా. అటువంటి అది బలవంతంగా సేకరి ప్రభుత్వం ఏ నిర్ణయం బలవంతంగా సేకరించారు లేదని ఇప్పుడు విచారణలో తేలాలి. చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు నోరు విప్పాలి, ఏం జరగాలి.